శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు హాయ్ టీవీ. 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక గణిత పూరితమైనటువంటి ఒక శాస్త్రం. ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పులలో జరుగుతున్నటువంటి ఆ రాశుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పడం వల్ల ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభాశుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం. త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం. ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగా ఉంది, ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి. గోచార గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి సుమారుగా ఒక 30-40% మాత్రమే నేను చెప్పేది మీకు వర్తిస్తుంది. బాగా గుర్తించాలి, జాతకం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మీరు ఏదైతే వృత్తి చేస్తారో, మీరు ఏదైతే మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే మిమ్మల్ని కాపాడుతుంది, కానీ జ్యోతిష్యం కాపాడదు. బాగా గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం ఒక రిఫ్రెష్ బటన్ లాగా మాత్రమే. కంప్యూటర్లో రైట్ క్లిక్ చేస్తే ఎలా రిఫ్రెష్ అని ఉంటుందో అలా రిఫ్రెష్ చేయడానికోసం మాత్రం ఉన్న ఒక చిన్న పరికరము మాత్రమే ఇది. అందుకని జ్యోతిష్యం జీవితం కాదు. మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి, వారిని గౌరవిస్తూ వారి ద్వారా తెలుసుకోండి. లేదా మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి. బాగా చెప్తున్నాను, కాల్ చేస్తే లేపమండి, వాట్సప్ మాత్రమే చేయాలి. వాట్సప్ చేసిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు కాల్ చేయొచ్చు అండి. మేము రిప్లై ఇవ్వకుండా మీరు కాల్ చేస్తే కాల్ లేపబడదు. మళ్ళీ చెప్తున్నాను, 21 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విద్యార్థులు అడగకూడదు. విద్యార్థులు చదువుకొని పైకి రావాలి అంతే. విద్యార్థులు 21 సంవత్సరాల లోపు ఎవరు అడిగినా ఖచ్చితంగా వాళ్ళకి జాతకం చెప్పబడదు. మరియు ఇల్లీగల్ అఫైర్స్, ఆర్థిక సమస్యల గురించి అడిగితే ఖచ్చితంగా చెప్పబడదు. పెద్దవాళ్ళైనటువంటి 60 సంవత్సరాల పైచులకు వాళ్ళు, మీరు 60 తెలుగు సంవత్సరాలను పూర్తి చేస్తుంటారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు, మీకు అన్ని రకాలుగా అన్ని జీవితంలో అన్ని అనుభవించుంటారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని సహృదయంతో స్వీకరించగలరు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాంటే రాహు జన్మంలో సంచరిస్తున్నారు, సప్తమంలో కేతు సంచారం, 2వ స్థానంలో గురు సంచారం. ఈ సంవత్సరం మే 1 నుంచి 3లోకి మారడం, 7నాటి శని 12వ స్థానంలో సంచరిస్తున్నారు. ఇది వక్రించి జూన్ 30 నుండి వక్రగతి జరుగుతుంది. మీకు అద్భుతమైనటువంటి మహాదశ నడుస్తుంది. 7నాటి శని ప్రభావం కొంచెం మాత్రమే ఉంటుంది, ఉన్నా కూడా జూన్ 30 నుంచి వక్రగతి తగ్గడం వల్ల పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు. జన్మరాశిలో రాహు సంచారం, ఏదో జరుగుతుందని ఊహలో లేదా భ్రమలో ఉంటారు, మీ కష్టమే మిమ్మల్ని కాపాడుతుంది. విదేశీయ ప్రయత్నాలు చేసేవారికి పనులు పూర్తిగా అవుతుంది. 7వ స్థానంలో కేతు సంచారం, వివాహానికి సంబంధించిన నిర్ణయంలో చిన్న చిన్న ఇబ్బందులున్నా కూడా అది తొలగిపోతాయి. ఆహారం విషయంలో బయట ఆహారం అయినా తీసుకునేటప్పుడు జాగ్రత్త. పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శిస్తారు. 3వ స్థానంలో గురువు వల్ల కొత్త పరిచయాలు పెరుగుతుంది, సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల ద్వారా పరిచయాలు పెరుగుతాయి. కేతు దృష్టిలో గురువు కాబట్టి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, చట్టపరమైన పత్రాలు సంతకం చేసేటప్పుడు 1-2 సార్లు చదివి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వెన్నెముకకు సంబంధించిన ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి కాస్త మిశ్రమంగా ఉన్నా యోగిస్తారు. వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. దంపతుల మధ్య చిన్న చిన్న పట్టింపులే తప్ప అద్భుతంగా ఉంటారు. ప్రేమికులకి వివాహం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి యోగం, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ అన్ని వాళ్ళకి యోగం, వ్యవసాయదారులకి చాలా యోగం అని కూడా చెప్పచ్చు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. వీక్షకులందరికీ కూడాను ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య
భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయంలో తిరుపతిలో జీవకొండలో మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం. మీరు క్షేమంగా ఉండాలి. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అయ్యప్ప స్వామి వారికి 18 అవతారాల దేవాలయం ఎక్కడా లేదు, జీవకోన తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉంటుంది. తప్పకుండా రండి. ఈ 2024 సాధించండి. మీరు పుట్టింది సాధించడానికి జాతకం ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి, కానీ మీ యొక్క స్వశక్తితో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.